కాకా ఎక్కడ పెట్టుకుంటాను మీరు ఎక్కడ పెట్టాను ఎక్కడ వినోద్ ఈ రోజు మంత్రి వర్లు మేము ఇండ్ల దగ్గరికి వచ్చి ఆడపడుచులు అనుకోకుండా ప్రొద్దున 9 గంటలకు ఇక్కడికి వచ్చినాము. ప్రొద్దుటి నుంచి మా సమస్యలు వినడానికి లోపల నుంచి బయటకు వచ్చి మా సమస్యలు వినండమ్మా అని చెప్పేసి మేము గొంతు చించుకొని ఎండనక వాననక మేము తిరుగుతూ ఉంటే లోపల ఉండి కూడా మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పకోకుండా పోలీసులతో అడ్డుకొని మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఈరోజు 26,000 రూపాయలు జీతం పెంచమని అడుగుతున్నాము, గ్రాడ్యుయేట్ అమలు చేయమని చెప్పేసి అని అడుగుతున్నాము. గ్రాడ్యుయేట్ కూడా సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చినా ఆ విధంగా అడుగుతున్నాం. మేము వేరే విధంగా అయితే అడగలేదు కదా. కోర్టు నుంచి ఇచ్చిన తీర్పును ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు? ఇక్కడ ఆడవాళ్ళ దగ్గరికి మీరు ఒక ఆడ మనిషి కదా, వచ్చి సమాధానం చెప్పేకి మీకు ఎందుకు అంత ఇబ్బంది? పోలీసుల్ని పంపించి మీరు 5 మంది రాండమ్మా మాట్లాడతాము చర్చలు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక ఆడ మనిషి అయ్యండి, బయటకు వచ్చి ఆడవాళ్ళకి సమాధానం చెప్పకోకుండా ఇంత మొండి వైఖరిగా ప్రవర్తిస్తున్నారంటే ఇది మీకు తగింది కాదు. జరగబోయే రోజుల్లో మా అంగన్వాడీలు ఏం చేస్తారనేది మీకు హెచ్చరిక చేస్తున్నాము. దయచేసి ఇప్పుడైనా మీరు బయటకు వచ్చి మా అంగన్వాడీలకి మీ సమాధానం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా సమస్యలు తీరేంత వరకు ఎన్ని రోజులన్నా కానీ మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాము. మా సమస్యలన్నా తీరాలి, పోరాటం అన్నా ఆకోకుండా సాగిస్తాం మేము. మేము చెప్తున్నది ఏమి మీకు, మేము మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చెప్పేసి అడుగుతున్నాము. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లు ఆర్డర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. 19 రోజుల ఆడవాళ్ళని మీరు రోడ్ల పైన ఈడ్చి మా సమస్యలు పరిష్కారం చేయకోకుండా చేస్తున్నారు. మీకు కనికరం కలగలేదా? సీఎం గారు చూస్తే ఒక విధంగా ఇది చేస్తున్నారు, మీరు ఒక విధంగా చేస్తున్నారు. ఎందుకమ్మా ఈ విధంగా చేస్తున్నారు? మీరు వెంటనే ఇప్పుడు బయటకు వచ్చి మా సమస్యలకి సమాధానం చెప్పిపోవాలని మేము కోరుతున్నాము.